जेपी తెలంగాణ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం లేదు ఇక్కడ మన ఆంధ్ర అంటే కొద్ది కష్టంగా ఉంది చూద్దాం అది ఇక్కడ పోయినసారి కంటే ఇక్కడ పెద్దగా ఏం రాదు కానీ సార్ రావచ్చు డిపాజిట్లు కాకపోయినా కొంచెం ఒకటే రెండు మూడు కాపెచ్చు వస్తాయి అంతే వైఎస్ఆర్ఏ కలిసి పాలన అంటే ఆయనకి పదమే మీద ఆశ లేదు ప్రజలకు ఏదో చేయాలని చెప్పి వస్తాడు అంతే బాగానే ఉంది పాలన అయితే బాగానే ఉంది వాళ్ళకంటే బాగానే ఉంది సార్ కంపేర్ చేసుకుంటే దానికంటే బాగానే ఉంది ఏం చేశారని గెలుస్తారు వాళ్ళు ఏం చేయలేదు కదా ప్రజలకు ఏమైనా చేస్తే కదా వాళ్ళు గెలవడానికి తెలంగాణ ఆంధ్ర అనేది వాళ్ళు చేసిందే కదా వీళ్ళు వైఎస్ఆర్ కానీ తెలుగుదేశం కానీ వీళ్ళు చేయలేదు వాళ్ళ సైడ్ నుంచి చేసిందే వాళ్ళు పెరగొచ్చాను వైఎస్ఆర్ గెలవచ్చు జగన్ అన్నీ బాగా చేస్తాడు అన్ని ఇప్పుడు వరకు చెప్పినారు వాగ్దానాలన్నీ బాగా చేస్తున్నాడు వైసీపీ గెలవచ్చు మేము వైఎస్ఆర్ అనయ్యా జగన్మోహన్ రెడ్డికైనా బ్రహ్మాండంగా ఉంది ఇంతవరకేమో కొన్ని కొన్ని తప్పులు అంటున్నారు మాకేం బాగానే ఉంది ఎందుకు చదువు వారెంటలు ఉన్నారు కదా అది మెయిన్ పథకం అదే కదా మనకి ప్రతి ఒక్కరూ జరుగుతుందా పార్టీ తరఫున కాకుండా వాళ్ళ వల్ల మంచి ప్రయోజనం కదా మంచి అవకాశం అదే మెయిన్ వారెంటల వల్ల కొంతమంది ఇది వేస్ట్ అంటున్నారు అది మెయిన్ మనకు కావాల్సింది ఆలోచించి పెట్టాడు మంచి పథకం బాగా మంచి అన్నీ బాగున్నాయి ఇంతవరకు పథకాలేం బాగానే ఉన్నాయి ఇంతలో ఇబ్బందుల్లో కూడా అన్ని పథకాలు నడుపుకుంటా పోతున్నాడు హామీల కంటే ఎక్కువగా పెరగవచ్చు లేదంటే మనకు ఆ లెక్కలేని రావచ్చు కానీ తగ్గేది ఎందుకుంటుంది ఇంకెక్కడ ఉందండి టీడీపీ రాణిస్తారా ఎవరు వస్తారు ఇంకా మన ఏపీ లేటెస్ట్ బీజేపీ రాదు వేస్ట్ లేదు లేదులేండి మన వైఎస్ఆర్ పక్క బ్రహ్మాండంగా సంతృప్తిగా ఉన్నారు బాగా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి